ఫస్ట్ మీరు సీడిఎం మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏటీఎం కార్డు పెట్టంగానే మీకు ఒక డిస్ప్లే వస్తుంది, ఇంగ్లీషా తెలుగా అని. ఒకసారి మీరు డిస్ప్లే మీద చూడవచ్చు. చూడండి, అక్కడ ఇంగ్లీషా తెలుగు ఉంటే ఇంగ్లీష్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు డిపాజిట్ అని ఉంటుంది, డిపాజిట్స్ క్లిక్ చేయండి. పక్కనే సెల్ఫ్ అని ఉంటుంది, సెల్ఫ్ క్లిక్ చేయండి. ఎమ్మటి కరెంటా సేవింగ్ అంటే సేవింగ్ అకౌంట్ అని క్లిక్ చేయండి. మన పాస్వర్డ్ అంటే పిన్ ఉంటుంది కదా, 4 నెంబర్లు అది కొట్టండి. కొట్టిన తర్వాత మీకు క్యాష్ది ఓపెన్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న క్యాష్ ఏం చేస్తారంటే మీరు అట్లా ఎలా అయినా పెట్టచ్చు, కౌంట్ చేసి అలా పెట్టండి. పెట్టిన తర్వాత అదే ఆటోమేటిక్గా కంటిన్యూ కొట్టంగానే కౌంట్ చేసుకుంటుంది మిషన్. ఆటోమేటిక్గా మిషన్ కౌంట్ చేసుకొని ఒకవేళ మీకు ఏదైనా నోట్లు నలిగిపోయినా బాగాలేకపోయినా మళ్ళీ ఎనిక్కిస్తుంది, అవి తీసుకొని మళ్ళీ మీరు ఇంకోటి పెట్టాలి. సో అలా అమౌంట్ మీరు చెక్ చేసి 1000 రూపాయలు పెట్టాం కాబట్టి 1000 ఓకే కన్ఫామ్ కొట్టేయండి. కన్ఫామ్ కొట్టంగానే అక్కడ చూడండి మీకు ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్, ఓకేనా, యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్ అని వచ్చింది కదా, అంటే మన ట్రాన్సాక్షన్ అయిపోయినట్టే. సో మీ మొబైల్కి ఏమంటే మీ మెసేజ్ వస్తుంది, అలా రాకపోయినా ఒక 10 మినిట్స్లో వస్తుంది, ఇబ్బంది లేదు. ఏమంటే ఇప్పుడు స్లిప్ వస్తుంది చూడండి, ఆ స్లిప్ దగ్గర పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు కింద మీరు చూడండి ఏటీఎం కార్డు పెట్టిన తర్వాత లైట్ ఆగిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇంకా ఏటీఎం కార్డు అనేది ఆ లైట్ ఆగిపోయిన తర్వాత మాత్రమే ఏటీఎం కార్డు అనేది మీరు బయటికి తీయాలి, ఓకేనా. ఏటీఎం కార్డు బయటికి తీసుకొని అంటే కంప్లీట్ అయిపోయినట్టే, ఓకే. సో ట్రాన్సాక్షన్ అలా సీడిఎంలో క్యాష్ చేసుకోవాలంటే